మరి కొన్ని వారాల నుంచి మిరకల్స్ లేకపోతే అద్భుతాలు అనే సిరీస్లో ఉన్నాము. అద్భుతాల గురించి దేవుని వాక్యంలో ఏముంటుందో తెలుసుకుంటున్నాం. అలాగే మన జీవితాల్లో మనం అద్భుతాలు అనుభవించాలంటే కూడా ఏ విధంగా మనము జీవించాలి, ఏమి చేస్తే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయో అనే విషయాలు మనము లేకపోతే సత్యాలు మనము నేర్చుకుంటున్నాము. కొన్ని సత్యాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే, బైబిల్లో మనం ఎక్కడైనా ఒక అద్భుతము చూస్తే దేవుడు అద్భుతమైన రీతిలో ఒక మనిషికి ఒక ఏంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక కంట్రీకి ఒక నేషన్కి సహాయం చేసినప్పుడు ప్రతిసారి కూడా మనము చూసేది ఏంటంటే దేవుణ్ణి విశ్వాసముతో ఆ జనులు నమ్మారని మనం చూస్తాము. అలాగే అదే విధానంలో మనం ఎప్పుడైతే ఒక అద్భుతము జరగదో లేకపోతే ఒక దేవుని వాగ్దానము విడుదల అయిన తర్వాత కూడా కొంతమంది జీవితాల్లో నెరవేర్చబడిన సమయాల్లో మనం ఏం చూస్తామంటే అక్కడ అపనమ్మకము లేకపోతే అవిశ్వాసం ఉన్నదని మనము గమనిస్తాము. కానీ చాలాసార్లు మనము క్రైస్తవులుగా లేకపోతే మనము ఎలాగ ఏ విధంగా ఆలోచిస్తాము లేకపోతే ఎటువంటి కారణం ఇస్తామంటే ఎప్పుడన్నా ఏదైనా జరిగినప్పుడు దేవుని చిత్తము కాదేమో, దేవుని చిత్తము కాదు కాబట్టి నా జీవితంలో ఈ అద్భుతం జరగలేదు, దేవుని చిత్తము కాదు కాబట్టి ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడలేదు అని అటువంటి కారణాలు నమ్ముతాము, అటువంటి కారణాలు పలుకుతాము, అటువంటి కారణాలతో మనము సర్దుకుపోతాం మన జీవితాల్లో. మనం వీ ట్రై టు అడ్జస్ట్ అవర్ లైఫ్స్ థింకింగ్ మేబీ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. కానీ దేవుని వాక్యంలో మనం ఎక్కడ కూడా అటువంటి కారణము మనము చూడము. ప్రతిసారి కూడా దేవుని వాగ్దానము లేకపోతే మాట ఒకరి జీవితంలో నెరవేర్చబడలేదంటే ప్రతిసారి అవిశ్వాసము అపనమ్మకము లేకపోతే భయము గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా మనం ఒక అద్భుతము చూడాలి లేకపోతే అద్భుతమైన రీతిలో మనము జీవించాలి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనే కోరిక ఉన్నప్పుడు మనం త్వరగా తెలుసుకోవాల్సింది, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనకి విశ్వాసము కావాలి అనేది తెలుసుకోవాలి. విశ్వాసము అంటే ఉత్తి దేవునిలో నమ్ముతాను అంటే సరిపోదు, లేకపోతే దేవుడు ఏంటి మంచి కార్యాలు చేస్తాడు అంటే సరిపోదు. నువ్వు ఆ సమయంలో ఎటువంటి పరిస్థితిలో నడుస్తున్నావో, ఏ పరిస్థితిలో దేవుని అద్భుతమైన శక్తి నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ విషయంలో నీకు విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. ఆ విషయంలో నీకు విశ్వాసం లేకుండా జీవిస్తే ఆ విషయంలో నువ్వు దేవుని నుంచి పొందుకోలేవు. హల్లెలూయా. సో నువ్వు నమ్మొచ్చు దేవుని గురించి, నువ్వు దేవుని ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు రక్షణ గురించి దేవునిలో నువ్వు విశ్వాసం పెట్టవచ్చు, నువ్వు రక్షించబడతావు. కానీ స్వస్థత గురించి లేకపోతే దురాత్మ శక్తుల్ని వెళ్ళగొట్టడంలో గురించి లేకపోతే ఒకరిని స్వస్థత కోసం ప్రార్థన చేయడం ఇంకొకరి కోసము అటువంటి విషయాల్లో నీకు విశ్వాసం ఉండకపోవచ్చు. సో అటువంటి విషయాల్లో విశ్వాసం ఉండకపోయినప్పుడు ఏమవుతుంది, రక్షించబడ్డావా 100% రక్షించబడ్డావు. కానీ ఈ వేరే విషయాల్లో నువ్వు అద్భుత కార్యాలు చూడకుండా జీవిస్తావు. అందుకని శిష్యుల జీవితాల్లో కూడా అందరూ కూడా యేసుక్రీస్తులో నమ్మారు, యేసుక్రీస్తులో నమ్మారు కాబట్టి అన్నీ విడిచిపెట్టి ఆయనని వెంబడించడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఏమైంది, ఒకసారి ఎప్పుడైతే వేరే వాళ్ళ కోసం స్వస్థత కోసం ప్రార్థన చేశాడో స్వస్థతలు జరిగినాయి, ఎప్పుడైతే సాతాన్ని లేకపోతే దురాత్మ శక్తుల్ని వెళ్ళగొట్టారో వెళ్ళిపోయినాయి. కానీ ఒక్కసారి జరిగింది అన్నంత మాత్రాన ప్రతిసారి జరగలేదు వాళ్ళ జీవితాల్లో. సో అందుకనే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మనం చూసాము కొన్ని వారాల క్రితం. అప్పుడు జరగనప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎందుకు జరగలేదు అంటారు, మాకు నేర్పించు అనట్లేదు, ఎందుకు ఆల్రెడీ నేర్పించాడు, ముందర జరిగింది కానీ ఈసారి జరగట్లేదు. సో అప్పుడు అన్నప్పుడు ఏమంటారు, మీ అపనమ్మకము లేకపోతే అవిశ్వాసము గురించి జరగలేదు అంటాడు. మీరు తప్పుగా ప్రార్థన చేశారు అనట్లేదు, మీ టెక్నిక్ మార్చాలనట్లేదు, అదేం కాదు, ఒకటే విషయం అంటాడు, మీరు ఈసారి అవిశ్వాసంలో జీవించారు లేకపోతే అవిశ్వాసంతో చేశారు కాబట్టి మీకు జరగలేదు. ముందర జరిగినప్పుడు ఏమైంది, విశ్వాసంలో చేశారు కాబట్టి, విశ్వాసంతో వెళ్ళగొట్టారు, అధికారంతో వెళ్ళగొట్టారు కాబట్టి ఆ దురాత్మ శక్తులు వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. చూడండి, జేమ్స్ చాప్టర్ 2:14 నుంచి మనం బైబిల్ చదువుదాము. జేమ్స్ చాప్టర్ 2 తెలుగులో చదివేశాము డారు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా?
సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనిడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పెను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? 21 కూడా చదువు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఓకే, అక్కడికి ఆపేద్దాం. ఓకే, సో జేమ్స్ మాట్లాడుతున్నాడు. జేమ్స్ ఏమంటున్నాడు, విశ్వాసము మనకు ఉన్నదంటే ఆ విశ్వాసము ద్వారా మన జీవితంలో కొన్ని క్రియలు కనిపించాలి అంటున్నాడు. మనము ఎస్పెషలీ భారతదేశంలో ఉన్న వాళ్ళ మనము క్రియలు చేయడంలో మనము చాలా మంచిగా చేస్తాము. ఓకే, మనకు వచ్చిన సమస్య ఏంటంటే విశ్వాసము లేకుండా క్రియలు చేస్తాము. ఎందుకు? మన ఆచారాల ప్రకారము మతపరముగా ఆలోచిస్తాము, లేకపోతే వేరే వాళ్ళు చేసేవారు కదా అనేసి మనము చేయడం మొదలు పెడతాము. అందుకనే ఇక్కడ చూడండి ఏమంటాడు, ఇంగ్లీష్లో చదివితే verse 17, 17వ వచనంలో, thus also faith by itself, if it does not have works, is dead అంటాడు. అంటే విశ్వాసం ఉన్నా కూడా అందులోంచి క్రియలు ఏమి కనిపించకపోతుంటే ఆ విశ్వాసము చనిపోయింది అంటున్నాడు. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అంటాడు ఇంకొక దగ్గర. సో అంటే ఏంటి, నీకు విశ్వాసం, ఇప్పుడు మనం విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాము. ఆ సమయంలో జేమ్స్ ఇది ఎందుకు రాస్తున్నాడంటే, ఆ సమయంలో కొంతమంది ఏంటి బిలీవర్స్ నాకు విశ్వాసము ఉంది అని అది ఒక సాకులాగా చెప్పుకొని జీవించేవారు. పనులు ఏం చేయకుండా, క్రియల్లో ఏమి కనిపించకుండా, ఏదన్నా చెప్తే నువ్వు ఇది చెయ్యట్లేదు అని ఒకళ్ళు ఎవరన్నా చెప్తే నాకు విశ్వాసం ఉంది, నేను చేయక్కర్లేదు. సో ప్రతి దానికి కూడా విశ్వాసము విశ్వాసం విశ్వాసం అని అది ఒక ఒక సాకులాగా చెప్పుకొని జీవించడం మొదలుపెట్టేవారు. అప్పుడు జేమ్స్ ఏమంటున్నాడంటే, నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము ఒక 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 క్రియని పుట్టిస్తుంది నీ జీవితంలోంచి. నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, ఏదో సమయంలో ఆ పిల్లోడో పిల్లో బయటికి రావాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఉమెన్ టు బీ ప్రెగ్నెంట్ అండ్ నాట్ డెలివర్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు సే యూ హ్యావ్ ఫెయిత్ అండ్ నాట్ షో ఎనీ వర్క్స్. హల్లెలూయా. సో మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ సైడ్కి మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు. ఒక సైడ్ ఏంటి, ప్రతి విశ్వాసం లేకుండా క్రియలు 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 చేస్తాము, ఆ విధానంగా జీవించకూడదు అంటున్నాడు. ఇంకొకటి ఏంటి, అసలు క్రియలు అనేది మర్చిపోయి అన్నిటికీ విశ్వాసము అని జీవించడం కూడా తప్పు అంటున్నాడు. ఎందుకు, నిజమైన విశ్వాసంతో జీవించినప్పుడు క్రియలు ప్రతిసారి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. రోమియో పత్రికలో ఏమనుంది, అబ్రహాము ఏ విధంగా జస్టిఫై అయ్యాడు, ఏ విధంగా నీతిమంతుడిగా దేవుడు ప్రకటించాడు, ఆయన విశ్వాసము బట్టి అని ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ విశ్వాసం మనం ఎలా తెలుసుకున్నాము, ఆయన క్రియలు బట్టి అంటున్నాడు. అర్థమవుతుంది అందరికీ? ఓకే, సో ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి అది. వాజ్ నాట్ ఏబ్రహాం ఆర్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ జస్టిఫైడ్ బై వర్క్స్ అంటాడు. నీతిమంతుడు ఎలాగయ్యాడు, ఆయన క్రియల ద్వారా కాదా అంటున్నాడు. కానీ మరి రోమియో పత్రిక చదివితే ఏమంటాడు, ఎలాగా నీతిమంతుడు అయ్యాడు, విశ్వాసము ద్వారా కాదా అంటాడు. విశ్వాసము ద్వారానే నీతిమంతుడు అయ్యాడు అంటున్నాడు. ఇక్కడ జేమ్స్ వచ్చి ఏమంటున్నాడు, వాళ్ళ క్రియల ద్వారా విశ్వాసం ఏంటి నీతిమంతుడు అవ్వలేదా అంటున్నాడు. సో మనకి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటాం, ఓ బైబిల్లో నేను తప్పు పట్టేసాను చూడండి, ఇక్కడేమో ఒకటి అంటుంది, దీంట్లోనేమో ఆపోజిట్గా అంటుంది అంటున్నారు అనుకుంటారు కొంతమంది. మనం ఏం తప్పు పట్టలేదు బైబిల్లో. జేమ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, నిజంగా విశ్వాసం ఉన్నాడు, ఒక వ్యక్తికి నిజమైన విశ్వాసము, క్రీస్తు మాట్లాడేటువంటి విశ్వాసము, బైబిల్లో చెప్పేటటువంటి విశ్వాసం ఉంటే, ఓకే, మన సొంత ఆలోచనతో విశ్వాసం ఏదో అనుకోని దాన్ని పట్టి కాదు, బైబిల్లో చెప్పినటువంటి విశ్వాసం ఒక మనిషిలో ఉంటే అది క్రియలో మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. సో ఏబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్
And Abraham was also justified by works that were produced by faith. ఓకే సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే అబ్రహాము ఆయన క్రియల ద్వారా నీతిమంతుడు అవ్వాడు అంటే కూడా తప్పు. అబ్రహాము ఏ క్రియల ద్వారా నీతిమంతుడు అయ్యాడు? విశ్వాసముతో పుట్టిన క్రియల ద్వారా. అందరికీ అర్థమవుతుందా? విశ్వాసముతో పుట్టిన క్రియల ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చూడండి వర్స్ 21 vachanamlo, was not Abraham the father of our faith justified by works when he offered Isaac his son on the altar? 22, do you see that faith was working together with his works, and by works faith was made perfect? Em antunnadu chudandi, vishwasamu aina kriyalu kalisi pan chesini antunnadu, kalisi pan chesini. దాని తర్వాత వర్స్ 23, అండ్ ద స్క్రిప్చర్ వాస్ ఫుల్ఫిల్డ్ విచ్ సెడ్ ఏబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాస్ అకౌంటెడ్ టు హిమ్ ఫర్ రైచస్నెస్. సో అబ్రహాము నీతిమంతుడిగా ఎలాగ అయ్యాడు? దేవుణ్ణి నమ్మాడంట. అంటే ఇంకొక విధంగా విశ్వాసము ద్వారా. జేమ్స్ ఏమంటున్నాడంటే ఆ విశ్వాసము ద్వారా నీతిమంతుడు అయ్యాడు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ దాని ప్రూఫ్ ఏంటంటే ఇస్సాకుతో ఏం చేశాడో చూసి అది మనకు ప్రూఫ్, ఆయనకు విశ్వాసం ఉండింది అని అని చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. సో మన జీవితాల్లో కూడా మనకి నిజంగా విశ్వాసం ఉంది అంటే మన జీవితంలో కనిపించాలి, మన క్రియల్లో కనిపించాలి, మన యాక్షన్స్లో కనిపించాలి. దేవుణ్ణి నమ్ముతున్నానని ఎంతన్నా అనొచ్చు, కానీ క్రియలు మారకపోతే నువ్వు నిజంగా నమ్మట్లేదు అన్నమాట. హల్లెలూయా. చూడండి దాని తర్వాత వాజ్ ఎక్కడ నుంచి, ఓకే వర్స్ 24, యు సీ దెన్ దట్ అ మ్యాన్ ఈజ్ జస్టిఫైడ్ బై వర్క్స్ అండ్ నాట్ బై ఫెయిత్ ఓన్లీ. లైక్ వైజ్ వాజ్ నాట్ రేహాబ్ ద హార్లెట్ ఆల్సో జస్టిఫైడ్ బై వర్క్స్ వెన్ షీ రిసీవ్డ్ ద మెసెంజర్స్ and sent them out another way? For as the body without the spirit is dead, so faith without works is dead. 26వ వచనం చదువమ్మ. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఇది రాసుకోండి మీ నోట్స్లో. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్టే విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. అర్థమవుతుందా? క్రియలు లేని విశ్వాసము మృతమే, విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అద్భుతాల కోసము ఏంటి నమ్ముతున్నాము, అద్భుతాలు మన జీవితంలో జరగాలనే కోరికతో జీవిస్తున్నాము. కానీ మనము వేరే వాళ్ళ జీవితంలో ఇప్పుడు ప్రతి వారం మనం ఒక టెస్టిమనీ చూస్తున్నాము. ఇటు అటువంటి టెస్టిమనీస్ చూసినప్పుడు వేరే వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చూసి, ఓకే ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ చేసిందంట, తర్వాత మందులు వదిలేసిందంట, తర్వాత ఇక్కడికి వెళ్ళిందంట, తర్వాత చర్చిలో ఇంత కానుకేసిందంట, ఆమెకు స్వస్థత వచ్చిందని టెస్టిమనీ చేసింది కాబట్టి నేను కూడా 3 రోజులు ఉపవాసం చేస్తాను, దాని తర్వాత ఆమెలాగే నేను టాబ్లెట్లు వదిలేస్తాను, దాని తర్వాత ఆమె 1000 రూపాయలు ఇచ్చిందంటే నేను కూడా 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, సో నాకు వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకు? ఎవరి టెస్టిమనీ అయితే మీరు చూసారో, ఎవరి దానిలో ఆమె విశ్వాసముతో చేసింది ఆ క్రియలు. ఓకే సో ఆమెకి దేవుని వాక్యం వచ్చింది, ఆ వాక్యం ద్వారా ఆమె దేవుడు ఆమెను నడిపించాడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయని. ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు నడిపించాడు, ఇప్పుడు మాత్రలు వదిలేసాయని. ఎందుకు? విశ్వాసం వచ్చింది అప్పటికి. విశ్వాసం వచ్చింది కాబట్టి ఆ మాత్రలు పక్కకు పెట్టింది. దాని తర్వాత విశ్వాసం ఉంది కాబట్టి ఏమన్నది, దేవా నువ్వు సిలువు పైన నన్ను ఏంటి సిక్నెస్ డిజీజ్ని తీసివేసావు, నన్ను స్వస్థపరిచావు అని తెలుసు కాబట్టి ఒక కృతజ్ఞతతో నేను తీసుకొచ్చి నీకు ఒక ఆఫరింగ్ ఇస్తున్నానని విశ్వాసముతో ఇచ్చింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదని రిపోర్ట్ వచ్చింది. కానీ చేసిన ప్రతిదీ కూడా దేవుని నడిపింపుతో చేసింది, విశ్వాసముతో చేసింది. కానీ ఇప్పుడు మనం వేరే వాళ్ళు ఇంకెవరో చూసి నేను అదే విధానంగా చేస్తాను అని చేయడం మొదలుపెట్టామనుకో ఏమవుతుంది? అది మృతమైన క్రియలు. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అండ్ వర్క్స్ వితౌట్ ఫెయిత్ ఈజ్ డెడ్. అందుకనే బైబిల్లో ఉంటుంది దట్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెడ్ వర్క్స్ అని ఉంటుంది.
అంటే ఏంటి, విశ్వాసము లేకుండా క్రియలు చేస్తారు, మతపరంగా చేస్తారు, ఆచారంగా చేస్తారు. సో అందుకనే వాళ్ళు చేసినా కూడా వాళ్ళ జీవితంలో జరగట్లేదు. సో ఎందుకండి ఇన్నిసార్లు చేసిన తర్వాత కూడా, చర్చకు వచ్చిన తర్వాత కూడా, బైబిల్ చదివిన తర్వాత కూడా నా జీవితంలో ఎందుకు అవ్వట్లేదు? విశ్వాసము లేదు కాబట్టి అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ మనం విశ్వాసములో ఎదిగి దాన్ని బట్టి చేస్తామో, అప్పుడు మనము అద్భుతాల్లో నడవడం మొదలు పెడతాం. హల్లెలూయా. సో దెర్ ఇస్ నో ట్రూ ఫెయిత్ దట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై యాక్షన్స్. నిజమైన విశ్వాసము ఉంది అంటే తప్పకుండా క్రియలు కనిపించాలి ప్రతి దాంట్లో. నిజమైన విశ్వాసం ఉందంటే క్రియలు కనిపించాలి. ది యాక్షన్స్ దట్ యు టేక్ నీడ్ టు బి బర్త్డ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి, క్రియలు కనిపించాలని క్రియలు చేయడం కాదు. అర్థమవుతుందా? క్రియలు కనిపించాలని క్రియలు చేయడం కాదు, కానీ నీకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసము నుంచి క్రియలు పుడతాయి. హల్లెలూయా. సో చూడు, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను ఏంటి డెలివరీ ఇవ్వాలి అనుకోరు ఎవరు. ఓకే, ప్రెగ్నెంట్ కాబట్టి ఆటోమేటిక్గా డెలివరీ అవుతుంది. హల్లెలూయా. సో అదే విధానంగా విశ్వాసము ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో క్రియలు కనిపిస్తాయి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయానికి బైబిల్స్ తెరుచుకోండి. లూక్ చాప్టర్ 5 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 17. లూక్ చాప్టర్ 5:17 తెలుగులో చదువు సార్. ఒకడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుగా కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములను క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. సో చూడండి, ఫస్ట్ 17వ వచనంలో ఏమనుంది, నౌ ఇట్ హ్యాపెన్డ్ దట్ ఎ సర్టన్ డే దట్ హీ వాస్ టీచింగ్ దట్ దేర్ వర్ ఫారిసీస్ అండ్ టీచర్స్ ఆఫ్ ద లా. అంటే ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రకటించేవారో, లేకపోతే దాని గురించి ఎవరైతే బోధలు చేసేవారో, వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారన్నమాట, యేసుక్రీస్తు బోధించే దగ్గర. ఇక్కడ చూడండి, 19వ వచనంలో అండ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ప్రెజెంట్ టు హీల్ దెమ్ అని ఉంది. అంటే ఏంటి, దేవుని శక్తి ఆ సన్నిధిలో ఉన్నదంట. ఆ మీటింగ్లో దేవుని శక్తి ఉన్నది. దేనికి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరచడానికి దేవుని శక్తి అక్కడ ఉన్నది. దేవుని శక్తి అక్కడ ఉన్న తర్వాత కూడా మనం ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? దేవుని శక్తి అక్కడ ఉన్న తర్వాత కూడా ఎంతమందికి స్వస్థత వచ్చింది? ఎంతమంది స్వస్థపడ్డారు ఇక్కడ? ఒక్కరు. దేవుని శక్తి ఉండింది, దేవుని చిత్తం ఉండింది, కానీ ఎంతమంది పొందుకున్నారు? ఒక్క మనిషి పొందుకున్నాడంట. చూడండి ఏమన్నాడు యేసుక్రీస్తు, ఎప్పుడైతే 20:20 when he saw their faith he said to them, your sins are forgiven you. ఏం చూసాడంట? విశ్వాసాన్ని చూసాడంట. ఎలాగ చూశాడు? వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? వాళ్ళ క్రియలలో చూశాడు. When he saw their faith he said, man, your sins are forgiven you. గమనించండి,
ఏమంటున్నాడు? పాపాల గురించి మాట్లాడుతున్నాడు, స్వస్థత గురించి మాట్లాడట్లేదు. మొట్టమొదటిగా పాపాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ మీటింగ్లో ఎవరున్నారంట? ఫారిసీసు, ధర్మశాస్త్రము ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రము బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా స్వస్థత గురించి మాట్లాడలేదు, మొట్టమొదటిగా పాపము గురించి మాట్లాడాడు, క్షమాపణ గురించి మాట్లాడాడు. ఎందుకు? అప్పటి వరకు వాళ్ళకి తెలిసిందంతా ఏంటి, దేవుడు మాత్రమే క్షమించగలుగుతాడు, పాపాలని తీసివేయగలుగుతాడు. సో అది ఎప్పుడైతే అన్నాడో చూడండి, వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు, దేవుడు మాత్రమే ఇది చేయగలుగుతాడు కదా అని. 22వ వచనంలో, బట్ వెన్ జీసస్ పర్సీవ్ దేర్ థాట్స్, హీ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు దెమ్, వై ఆర్ యూ రీజనింగ్ ఇన్ యువర్ హార్ట్స్? ఈజ్ ఇట్ ఈజియర్ టు సే యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ ఆర్ టు సే రైజ్ అప్ అండ్ వాక్? ఎవరినన్నా నీ సిన్స్, నీ పాపాలని తీసివేస్తున్నాను లేకపోతే క్షమిస్తున్నానా అని చెప్పడం సులువా, లేకపోతే ఒక అతన్ని లేచి నడువు అని చెప్పడం సులువా అని అడుగుతాడు. సో దానికి ఆన్సర్ ఏంటి? ఒకళ్ళని పాపాలు క్షమించడం సులువు, ఎందుకో దాంట్లో రుజువు చూపించాల్సింది ఏం లేదు, మాట్లాడితే సరిపోతుంది. ఓకే, యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్, గో హోమ్ అంటే దాంట్లో ఏం మార్పు బయట కనిపించడానికి ఏం మార్పు కనిపించదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఒక మనిషి ఎప్పుడు జీవితంలో నడవని మనిషిని లేచి నడువు అని చెప్పడము ఇంకా కష్టము. సో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, ఏది ఏది ఈ సులువుది చేసిన దానికే మీరు ఇంత గొనుక్కుంటున్నారు, ఇంత మాట్లాడుతున్నారు అని నెక్స్ట్ ఏమంటాడు, ఐ సే టు యూ అరైజ్, టేక్ అప్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ హౌస్. వర్స్ 25, ఇమ్మీడియట్లీ హీ రోజ్ అప్ బిఫోర్ దెమ్, టుక్ అప్ వాట్ హీ హ్యాడ్ బిన్ లయింగ్ ఆన్ అండ్ డిపార్టెడ్ ఆన్ హిస్ టు హిస్ హౌస్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఏ క్షణమైతే యేసుక్రీస్తు లే అని చెప్తాడో బైబిల్ ఏమంటుంది, ఇమ్మీడియట్లీ అంటే ఆ క్షణమే ఆ మనిషి లేచి నుంచున్నాడంట. ఆయన మంచాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. గమనించండి, ఎప్పుడు లేచాడు? క్రీస్తుని చూసినప్పుడు లేగలేదు, క్రీస్తు మాట్లాడే మాటలు అన్నీ విన్నప్పుడు కూడా లేగలేదు, ఆయనని లెగు అన్నప్పుడు లేచాడు. ఇది ఎందుకు ముఖ్యమో గమనించండి. మతపరముగా నేను ఒక వాక్యం వింటున్నాను, నేను ఒక నేను బైబిల్ చదివాను, నేను ఈరోజు ఒక వచనం చదివేశాను, నేను ఈరోజు ఏంటి రెండు వచనాలు చదివాను అని నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావో దానికి విశ్వాసం వచ్చిందో లేదో ఆలోచించకుండా ప్రార్థన చేసేసుకొని నేను దేవుణ్ణి నమ్మేస్తున్నాను అంటే అది నిజమైన విశ్వాసం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన క్రీస్తు మాట్లాడే మాటలు విన్నాడా దీనికన్నా ముందర? విన్నాడు. ఎందుకు? అక్కడ ఫారిసీలతో వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. సో ఏది మాట్లాడినా దేవుని నుంచి వినేశాను అని పరిగెత్తి లెగిసిపోలేదు. ఆయనకి విశ్వాసం ఎప్పుడొచ్చింది? ఆయన లెగడానికి లే అని చెప్పినప్పుడు వచ్చింది. మనం ఏం నేర్చుకున్నాం ఇన్ని వారాలు? విశ్వాసం ఎలాగొస్తుంది? వినుట వలన. ఎవరి మాటలు వినుట వలన? క్రీస్తు యొక్క మాటలు వినుట వలన వస్తుంది. ఓకే, సో మన బైబిల్స్ తీసి ఇప్పుడు మీరు ఆర్థికంగా ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారనుకోండి, దాని నుంచి ఆ బంధకం నుంచి బయటికి రావాలి. సో ఏదో పొద్దున్న లేసేసి ఇలా బైబిల్ ఇష్టం వచ్చిన పేజీకి తీసేసి ఓకే ఈ అధ్యాయం అంతా నేను చదివేస్తాను అని చదివేసుకొని వెళ్ళిపోయి ఈరోజు చదివేశాను అంటే, సరే ఆ అధ్యాయం చదివిన తర్వాత దేవుని ప్రణాళిక గురించి ఏం నేర్చుకున్నావు, లేకపోతే ఆర్థికమైన విషయాల గురించి నీకు ఎటువంటి విశ్వాసం వచ్చింది? నీకు దాంట్లో ఎటువంటి విశ్వాసము రాలేదు అంటే నువ్వు ఏదో మతపరముగా క్రియ చేసినందుకు ఏదో జరిగిపోతుంది అనుకోవడం తప్పు. అర్థమవుతుందా మీకు? సో నువ్వు ఆర్థికంగా కష్టమైన పరిస్థితిలో ఉన్నావంటే నీ బైబిల్ తీసి ఏం చదవాలి? ఆర్థిక విషయాల గురించి దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. నీకు స్వస్థత కావాలంటే ఏదో ఒక బైబిల్ పేజ్ ఇప్పేసి చదివేయడం కాదు, స్వస్థత గురించి దేవుడు ఏమంటున్నాడు, స్వస్థత గురించి సిలువు పైన క్రీస్తు ఏం చేశాడు, అనారోగ్యాన్ని ఏం చేశాడు, అనారోగ్యము గురించి ఎలాగ ఆలోచిస్తాడు, అనారోగ్యాన్ని అసహించుకుంటాడా, అనారోగ్యాన్ని ఆయన వాడుకుంటాడా, అనారోగ్యాన్ని పంపిస్తాడా, అనారోగ్యాన్ని తీసివేస్తాడా, అటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నీ విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసంలో పెరిగినప్పుడు ఏమవుతుంది? క్రియలు బయటకు వస్తాయి.
హల్లెలూయా. చూడండి, మీ మనకి మన విశ్వాసం ఏ విధంగా ఎదగాలంటే మన 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 జీవితంలోంచి, అందుకనే ఇంగ్లీష్లో ద ఫైట్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. విశ్వాసంతో పోరాడాలి మనం. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని, విశ్వాసం ఉందని ఎప్పుడు పడుకొని ఉంటే అది విశ్వాసం కాదు. నీకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, నీకు జ్వరం ఉన్నప్పుడు, లేకపోతే నీ తల నొప్పి వస్తున్నప్పుడు, అటువంటి టైంలో నువ్వు ఏ విధంగా పోరాడుతున్నావు? నీ క్రియల్లో ఏదన్నా కనిపిస్తుందా లేదా అది? లేకపోతే ఆ ప్రేయర్ మీటింగ్లో చెప్పేసేనలే, వాళ్ళు ప్రార్థన చేస్తారు అనేసి నువ్వు హాయిగా పడుకొని మూడు నాలుగు సినిమాలు చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి కూర్చొని ఉండి విశ్వాసం విశ్వాసం అనుకుంటున్నావా? క్రియల్లో కనిపించాలి. చూడు, నా భార్య, నాకు మా రెండో కూతురు పుట్టిన తర్వాత ఒక ఐ థింక్ జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా అవ్వలేదు, పుట్టిన తర్వాత అర్పితకి లాస్ట్ ఇయర్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో ఇక్కడ మదర్స్కి లేకపోతే తల్లులందరికీ తెలుసు, ప్రెగ్నెన్సీకే చాలా కష్టపడతారు, తర్వాత డెలివరీకి కష్టపడతారు, దాని తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం, నిద్ర లేకుండా ఏంటి ఫీడింగ్ చేసుకుంటూ అదంతా చేయడం కూడా చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో డెంగ్యూ ఫీవర్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. టెస్టులు టెస్ట్ తర్వాత టెస్ట్, టెస్ట్ తర్వాత టెస్ట్. అటువంటి సమయంలో నాకు గుర్తు, అర్పిత ప్రతి ఏ అవకాశం వస్తే ఆ అవకాశం బెడ్ నుంచి బయటకు లేసేది, ఏదన్నా పని ఉంటే సొంతగా చేసుకోవడానికే చూసేది. ఇంట్లో పని వాళ్ళు ఉండేవారు, నేనుండేవాళ్ళు, ఇంకెవరన్నా ఉండేవారు, మ్యాక్సిమం ఆమె చేసుకోవడానికి చూసేది. ఎందుకు? వేరే వాళ్ళని అడగడం ఇష్టం లేకుండా, ఇష్టం లేదని కాదు, నిజంగా విశ్వాసం ఉన్నప్పుడు 24 గంటలు వినే దేవుని వాక్యం, 24 గంటలు వినేది, పడుకున్నప్పుడు వినేది, స్నానం చేసుకున్నప్పుడు వినేది, ఏది చేస్తున్నా వాక్యం నడుస్తూనే ఉండేది. సో ఆ వాక్యం వస్తూ ఉండకు వినే కొలది ఏమొస్తుంది? విశ్వాసం వస్తున్నప్పుడు అది కనిపించాలి. చాలామంది జ్వరం వచ్చిందని నిద్ర వేసేస్తారు, అంతే, అదొక సాకు ఎక్కువసేపు పడుకోవడానికి. నువ్వు ఎప్పుడైతే అనారోగ్యాన్ని అసహ్యించుకుంటావో, దేవుడు ఎలాగ అసహ్యించుకుంటాడో, లోటుని నువ్వు ఎప్పుడైతే అసహ్యించుకుంటావో, దేవుడు దాన్ని ఎలాగ అసహ్యించుకుంటాడో, ఆ విధంగా నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? క్రియలు కనిపిస్తాయా కోపం నుంచి? అలాగే శత్రువు మన జీవితంలో ఏదన్నా చేస్తున్నప్పుడు, మనకి నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు మనము పోరాడతాము, కూర్చొని ఉండము, దేవుడు చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అని కూర్చొని ఉండము. విశ్వాసంలో ఎదుగుతున్నావు కాబట్టి పోరాడతావు. అందుకని ఇక్కడ నలుగురు ఈ స్నేహితులు ఏంటి, నమ్మారు క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తే ఆయన స్వస్థపరచగలుగుతాడని. సో అది మనకి ఎలా తెలుసు వారు నమ్మారని? వాళ్ళ క్రియల ద్వారా. ఉత్తి మీటింగ్కి తీసుకురాలేదు, మీటింగ్కి తీసుకొచ్చిన తర్వాత జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఆయన దగ్గర కలుసుకోలేమంటే ఏం చేశారు? ఇంటి పైకి తీసుకెళ్లారు. ఇంటి పైకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి, సరే పైకి తీసుకొచ్చాం కదా అని అక్కడ కూర్చోలేదు, పెంకటిళ్ళు, సో పెంకలన్నీ కూడా తీసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటట్టు చేశారు. హల్లెలూయా. సో మన జీవితాల్లో కూడా మనము విశ్వాసములో ఎదుగుతున్నాము అంటే అది మన క్రియల్లో కనిపించాలి. హల్లెలూయా. సో 25వ వచనంలో ఇమ్మీడియట్లీ హీ రోజ్ అప్. ఎప్పుడు లేచాడంట? ఆయన వాక్యము విన్నప్పుడు, లేకపోతే దేవుని వాక్యము విన్నప్పుడు. ఎందుకు? ఆ వాక్యములో ఉన్నది విశ్వాసము, ఆ వాక్యములో ఉన్నది శక్తి, ఆ వాక్యములోనే ఉన్నది మన విడుదల. హల్లెలూయా. ఓకే, సో సెకండ్ కింగ్స్కి వెళ్ళండి ఒకసారి, 2వ రాజులు 4వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్, లేకపోతే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయానికి వెళ్ళిపోండి. యాక్స్ చాప్టర్ 14 అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1. Now it happened in Iconium that they went together to the synagogue of the Jews and so spoke that a great multitude, both of the Jews and the Greeks, believed. But the believing Jews stirred up the Gentiles and poisoned their minds against the brethren.
sorry, the unbelieving Jews, stirred up the Gentiles and poisoned their minds against their brethren. Therefore, they stayed there a long time, speaking boldly in the Lord, who was bearing witness to the word of his grace, granting signs and wonders to be done by their hands. But the multitude of the city was divided, part sided with the Jews and part sided with the apostles. And then a violent attempt was made by both Gentiles and Jews, and their rulers to abuse and stone them. Verse 7, and they were preaching the gospel there, and in Lystra a certain man without strength in his feet was sitting, a cripple from his mother's womb, who had never walked. This man heard Paul speaking. Paul, observing him intently and seeing that he had faith to be healed, said with a loud voice, stand up straight on your feet. And he leaped and walked. అమ్మ 7వ వచనం నుంచి చదువు, 7, 8, 9, 10. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడును నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమవుతుంది. వాళ్ళు పాల్ ఏం ప్రకటిస్తున్నాడంట, సువార్త ప్రకటిస్తున్నాడు అని ఉంది. దేవర్ ప్రీచింగ్ ద గాస్పుల్. సో సువార్త ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది, అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట. కొంతమంది అంటారు, మేము అద్భుతాల గురించి మాట్లాడమండి, మేము ఎటువంటి ఆటల గురించి మాట్లాడము, ఉత్తి సువార్త మాట్లాడతాము అంటారు. సువార్త మాట్లాడితే ఏం జరగాలి, అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. సో సువార్త మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సో సువార్త మాట్లాడినప్పుడు ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది అక్కడ ఉన్న జనులకి. సో ఇక్కడ 9వ వచనంలో ఏంది, దిస్ మ్యాన్ హర్డ్ పాల్ స్పీకింగ్. సో పాల్ ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ సువార్తని వినడం మొదలుపెట్టాడు. పాల్, అబ్జర్వింగ్ హిమ్ ఇంటెంట్లీ, సీయింగ్ దట్ హీ హ్యాడ్ ఫెయిత్ టు బీ హీల్డ్, సెడ్ టు హిమ్. సో నేను ఇప్పుడు ఎలాగ ప్రసంగం చేస్తున్నానో అప్పుడు పాల్ కూడా ప్రసంగం చేస్తున్నాడు. పాల్ ఏంటి, ఒకటి గమనించాడు, అక్కడ ఉన్న ఒక వ్యక్తికి విశ్వాసము ఉందని గమనించాడంట. చాలా జాగ్రత్తగా వినండి, విశ్వాసము ఉంది అని గమనించాడు, కానీ విశ్వాసం ఉన్నప్పటికీ ఆయన నడవట్లేదు. గమనించారా, చాలాసార్లు మనం ఇప్పటి వరకు ఏమని నేర్చుకుంటున్నాం, మనం అద్భుత కార్యాలు జరగాలంటే విశ్వాసము కావాలి, మనకు జీవితాల్లో ఉండాలని నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసం ఉందంట కానీ నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు, క్రియలు ఇంకా లేవు ఆ విశ్వాసానికి. సో ఎప్పుడైతే పాల్ చూసి అది గమనించాడో, అది గుర్తించాడో, ఏమన్నాడు ఇమీడియట్గా, రైజ్ అప్ సార్ స్టాండ్ అప్ స్ట్రైట్ ఆన్ యువర్ ఫీట్ అండ్ హీ లీప్డ్ అండ్ వాక్డ్ అని ఉంది. సో ఏంటి, నీకు కొంతమందికి అనిపించవచ్చు, ఏంటి నాకు విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండొచ్చు నిజంగానే, నీకు విశ్వాసం లేదని కాదు. ఒక్కొక్కసారి నీకు విశ్వాసం ఉంది కానీ ఇంకా నువ్వు యాక్షన్ తీసుకోవట్లేదు. నీకు యాక్షన్ తీసుకునే వరకు జరగదు. నువ్వు ఎంతన్నా నమ్మొచ్చు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మొచ్చు, కానీ నువ్వు ఎప్పుడు వరకు అయితే అది నీ హృదయంతో నమ్మి నువ్వు నోటితో పలికే వరకు కూడా, వేరే వాళ్ళు ఎవరు దేవుడు కాదు, యేసుక్రీస్తు ద్వారానే నాకు రక్షణ ఉంది అని నువ్వు పలికే వరకు కూడా నువ్వు రక్షించబడవు. హల్లెలూయా. సో అదే విధానంగా ఇక్కడ ఏమవుతుంది, మీటింగ్లో ఉన్నాడు, మీటింగ్లో వింటున్నాడు, మీటింగ్లో వినడం మాత్రమే కాదు కానీ విశ్వాసములో ఎదుగుతున్నాడు. సో అది గమనించి ఏమంటాడు, ఇంకొక విధంగా చెప్పాలంటే నీకు విశ్వాసం ఉంది, యాక్ట్ చేయి అంటున్నాడు. ఆ విశ్వాసాన్ని వాడు అంటున్నాడు. ఆ విశ్వాసాన్ని వాడకపోతే ఏమో అవ్వేది, మీటింగ్ అయిపోయేది, అలాగే కుంటుకుంటూ లేకపోతే వేరే వాళ్ళు వెనకాలెక్కి ఇంటికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే వాక్యము రాగానే ఆ విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని ఆ దైవజనుడు గుర్తించి ఈ యాక్షన్ తీసుకో అని చెప్పగానే ఆయన తీసుకున్నాడు, ఆ విడుదల ఆయనకి వచ్చింది. చూడండి, మనం అనుకోవచ్చు ఆయన పలికేది ఏంటి, ఏమన్నాడు, స్టాండ్ అప్ అన్నాడు. స్టాండ్ అప్, యా స్టాండ్ అప్ స్ట్రైట్. సో అంటే ఏంటి, ఏం చేయమంటున్నాడు, ఇప్పటి వరకు ఏదైతే చెయ్యలేడో అది చేయమంటున్నాడు.
విశ్వాసంలో నడిచినప్పుడు ప్రతిసారి అలాగే ఉంటుంది. ఏదైతే నువ్వు ఇప్పటి వరకు చెయ్యలేదో అది చెయ్యాలి, ఏదైతే ఇప్పటి వరకు నువ్వు నమ్మలేదో అది నమ్మాలి. మనము ఎలాగ ఆలోచిస్తామంటే, ఒక్కొక్కసారి దేవుని వాక్యం వస్తుంది, ఇది చెయ్యి అంటే కానీ నేను చేయలేను, అందుకే చెయ్యి, అది విశ్వాసం. అర్థమవుతుందా? చెయ్యి అంటాడు దేవుడు. దేవా నేను చెయ్యలేను అన్నావు అనుకో, అక్కడే ఉంటావు. కానీ నువ్వు దేవునిలాగా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, నేను చెయ్యలేనని దేవునికి తెలుసు కానీ చెయ్యమంటున్నాడు అంటే ఏంటి? నేను ఇప్పుడు ఆయనని వెంబడిస్తే, లేకపోతే ఆయన వాక్యానికి నేను లోబడి నడుస్తే చెయ్యగలిగే పరిస్థితిలోకి వెళ్తాను అన్నమాట. అర్థమవుతుందా? అది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో. చూడండి, చాలాసార్లు సాతాను భయంలో పెడతాడు మనల్ని. దేవుడు చెయ్యమని చెప్తున్నాడు కానీ నీవు చెయ్యలేవని నీకు తెలుసు కదా. దేవుడు నిన్ను నమ్మమంటున్నాడు దానికోసం, కానీ నువ్వు నమ్మలేవని నీకు తెలుసు కదా. దేవుడు నిన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయమంటున్నాడు, కానీ నీకు తెలుసు కదా, నీ ఫ్యామిలీలో నీ కుటుంబంలో ఎవరు బిజినెస్ సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు నడిపించలేదు అని నీకు తెలుసు కదా. ఆ కాలేజ్కి వెళ్ళి అది చదువుకోమని దేవుడు నీకు ఒక ఆశిస్తున్నాడు, నమ్ము ఆ కాలేజ్కి వెళ్ళగలుగుతావు, ఫీజు కట్టగలుగుతావు అని నమ్ము అంటే, కానీ నువ్వు కట్టలేవని నీకు తెలుసు కదా. సో ఏమవుతుంది, ఆ కాలేజీకి వెళ్లకుండానే మనము జీవిస్తాము, ఆ బిజినెస్ స్టార్ట్ చేయకుండానే జీవిస్తాము. సో కానీ మనం ప్రార్థన చేస్తుంటాము, దేవా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, దేవా నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక విధానంలో నాకు, దేవా నాకు ఈ డబ్బు రావాలి నా జీవితంలో. కానీ దేవుడు ఏమన్నాడు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయమన్నాడు. సో నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు నీకు మార్గాన్ని తెరిశాడు, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అది తెరి అందులో విధేయత చూపించి నడవవో, నువ్వు విధేయత భయంలోనే జీవించి నువ్వు ఇంకా ప్రార్థన చేయొచ్చు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు. మనం ఏమనుకుంటాము, ఎందుకో దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటి, దేవుడు చెప్పిన దాంట్లో మనం విశ్వాసంతో నడవలేదు. గుర్తుందా, ఒకసారి పేతురు రాత్రి అంతా కష్టపడతాడు చేపల కోసం. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టాయిల్డ్ ఆల్ నైట్ బట్ ఐ హ్యావ్ కాట్ నథింగ్ అంటాడు యేసుక్రీస్తుతో. అప్పుడు ఏమంటాడు, క్యాస్ట్ యువర్ నెట్స్ ఆన్ ది అదర్ సైడ్, వేరే సైడ్ అయ్యి అంటాడు. సో అప్పుడు గమనించండి, ఇక్కడ చేపలు పట్టేవాడు ఎవరు, పేతురు. ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, పేతురుకు ఉంది. కానీ లాస్ట్లో అంటాడు, నెవర్ ద లెస్ యాట్ యువర్ వర్డ్ అంటాడు. అంటే ఏంటి, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అసలు చేపలు పట్టడం గురించి, కానీ రాత్రి అంతా కూడా నేను కష్టపడ్డానని నాకు తెలుసు, ఒక్క చేప కూడా ఇప్పటి వరకు పట్టలేదని నాకు తెలుసు, చేపలు పట్టే సమయం ఇది కాదని కూడా నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు ఒక మాట విడుదల చేసావు కాబట్టి నేను వేస్తాను అని వేస్తాడు. అందరికీ తెలిసి ఏమవుతుంది దాని తర్వాత, అనుకోనంత అన్ని చేపలు పట్టుకుంటాడు, పడవ ములిగిపోయే అన్ని చేపలు పట్టుకుంటాడు. హల్లెలూయా. కానీ ఎందుకు పట్టుకున్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు, వాక్యము ఏదైతే వచ్చిందో దాన్ని ప్రకారముగా నడిచాడు, క్రియలు చూపించాడు. మన జీవితంలో నేను ఎంతోమంది జీవితాల్లో చూస్తాను, కొంతమంది ఈవెన్ యవనస్తులు ఉంటారు, నాకు పరిచర్య చేయాలని చాలా ఆశ ఉందండి అంటారు, మినిస్ట్రీ చేయాలని చాలా ఆశ ఉంది, కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కారణాలు చెప్తారు ఎందుకు చేయలేమో. అండ్ ఒక్కొక్కసారి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నీకు నీకన్నా పెద్దగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక దైవజనుడు నిన్ను ప్రేమించి నిన్ను నీ స్పిరిచువల్ గ్రోత్ కోసం చూసుకునే వ్యక్తి వచ్చి, నీకు టైం వచ్చింది నువ్వు ఈ స్టెప్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు కూడా కొంతమంది భయపడతారు, లేకపోతే ఇంకేదాన్ని ఇంకొక కారణంతో తీసుకోకుండా జీవిస్తారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అన్నమాట, లేచి నుంచో అంటే కానీ నేను నుంచోలేను, కానీ నాకు కరెక్ట్ టైం కాదు, నాకు సమయం రాలేదు,
సో గమనించండి, దేవుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా మన మంచి కోసమే ఇస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేసుకోమంటే నీ మంచి కోసమే, పెళ్ళి చేసుకోమంటే నీ మంచి కోసమే, ఒక వేరే దేశానికి వెళ్ళమంటే నీ మంచి కోసమే. ఇంకొకటి గమనించండి, మీకు వేరే దేశానికి వెళ్ళవాలని ఉండొచ్చు, ఇక్కడే కూర్చోమంటే మీ మంచి కోసమే. ఇంకొకటి, మీకు తొందరలో పెళ్ళి చేసేసుకోవాలని ఉండొచ్చు, ఇప్పుడే కాదు ఆగండి అంటే కూడా అది మీ మంచి కోసమే. ఆయన ఏది చెప్పినా నీ మంచి కోసమే, నా మంచి కోసమే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనం దానిలో విశ్వాసం పెట్టి నడవడం మొదలు పెడతామో అప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. గమనించి లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం, ఏ అద్భుతానికైనా మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటి? దేవుని నుంచి విశ్వాసం కావాలి. సో విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? దేవుని నుంచి వినాలి. వాక్యము లేకుండా ఎటువంటి క్రియ చేసుకున్నా వ్యర్థమే అది. సో మనము క్రియలు చేయడానికి క్రియలు చేయము, వాక్యము వింటాము. వాక్యము విన్నప్పుడు, ఆ వాక్యము ద్వారా మనము లోబడి నడుస్తున్నప్పుడు, దాని ద్వారానే మనకి క్రియలు పుడతాయి మన జీవితంలో. ఎప్పుడైతే ఆ క్రియల్లో మనం నడవడం మొదలు పెడతామో, దేవుని ఆశీర్వాదములో, దేవుని అద్భుతాల్లో నడవడం మొదలు పెడతాం. చూడండి, ఎవరికైనా సులువు, యేసుక్రీస్తు అన్నట్టు ఒకళ్ళు పాపాలు క్షమించాను అని చెప్పడం సులువు అంటే, అలాగే మనం కూడా దేవునిలో నమ్ముతున్నాను అని చెప్పడం మనకు చాలా సులువు. ప్రతి క్రైస్తవుడు అంటాడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి, దేవునిలో నమ్ముతున్నాను, విశ్వాసంలో నడుస్తున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను, విశ్వాసంతో నడుస్తున్నాను. క్రియలు కనిపిస్తున్నాయా? దేవుణ్ణి నమ్ముతాము అంటాము, ఆర్థికంగా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? దేవునిలో నమ్మకం పెడుతున్నావా, లేకపోతే నీ బ్యాంకులో ఉన్న డబ్బు మీద నమ్మకం ఉందా? దేవునిలో నమ్మకం పెడుతున్నావా, నీ బిజినెస్లో నమ్మకం పెడుతున్నావా? దేవునిలో నమ్మకం పెడుతున్నావా, నీ శాలరీలో, నీ జాబ్లో, నీ పొజిషన్లో నమ్మకం పెడుతున్నావా? దేవునిలో నమ్మకం పెడుతున్నావా, నీ క్వాలిఫికేషన్లో, నీ డాక్యుమెంట్స్లో, నీ ఎడ్యుకేషన్లో నువ్వు నమ్మకం పెడుతున్నావా? దేనిలో నమ్మకం పెడుతున్నావు? ఎలా తెలుస్తుంది నువ్వు దేనిలో నమ్మకం పెడుతున్నావు? ఎప్పుడైతే దేవుడు ఒకటి ఇవ్వమన్నప్పుడు ఇవ్వడానికి నువ్వు భయపడతావో, నీకు తెలుస్తుంది దేంట్లో నమ్మకం పెడుతున్నావు. అందుకని అబ్రహాం జీవితంలో ఏమన్నాడు, ఇస్సాకుని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు, సాతాన్ ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. మళ్ళీ దేవుడు ఎప్పుడైతే నాకు తీసుకొచ్చి బలిగా ఇవ్వమంటాడో, అబ్రహాం ఏం చేయడం మొదలు పెడతాడు? వెళ్ళి బలి ఇవ్వడానికి మొదలు పెడతాడు. నీకు ఉద్యోగం ఎవరిచ్చారు? నీ కాలేజీకి వెళ్ళి నువ్వు చదువు ఒక సర్టిఫికెట్ సంపాదించుకోవడానికి శక్తి ఎవరిచ్చారు? నీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎవరిచ్చారు శక్తి? దేవుడు. కానీ ఎప్పుడన్నా దేవుడు దాన్ని మార్చుకో, అది నాకు ఇవ్వు, నా చేతిలో ఇవ్వు అనగానే భయపడతాం. కాదు దేవా, కానీ ఇది ఇచ్చే బదులు ఇంకా ఏ అన్నీ ఇచ్చేస్తాను అంటాము. సో అంటే ఏంటి, దానిలో మన విశ్వాసం ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే నా జీవితంలో ఏది అడిగినా దేవా నేను నీకు ఇస్తాను, ఏది చేయమన్నా చేస్తాను అనే పరిస్థితికి వచ్చినప్పుడు, అప్పుడు మనం ఏం తెలుసుకుంటాము, నిజంగా మన నమ్మకము, మన విశ్వాసము ఆయనలో ఉన్నదని తెలుసుకుంటాం. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడు మనము విశ్వాసముతో ఎప్పుడు ప్రసంగం చేసినా మనం సరిగ్గా విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మనకి క్రియలు దాని ద్వారా మన జీవితంలో కనిపించాలి. ఎప్పుడైతే క్రియలు, విశ్వాసం మన జీవితంలో కనిపిస్తాయో, తప్పకుండా అద్భుతాలు కూడా మన జీవితంలో కనిపిస్తాయి. హల్లెలూయా.